చంద్రబాబు జాతీయ ఆశలపై తెలంగాణ ఎఫెక్ట్. రాజకీయ వ్యూహంలో తనకు తానే దిట్ట అనుకునే చంద్రబాబుకు తెలంగాణ ప్రజలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే ఆయన ప్రయత్నాలకు తెలంగాణ ఎన్నికల ఫలితాలు గుదిబండగా మారాయి. రాష్ట్ర ఓటర్లు ఇచ్చిన తీర్పుకు ఆయన ఫ్రంట్ కకావికలమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ సైతం ఇప్పుడు ఆయనతో పనిచేసే విషయంలో డోలాయమాన పరిస్థితికి వెళ్లిపోయింది. జాతీయ స్థాయిలో మినీ ఎన్నికలను తలపించే విధంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగగా, ప్రధానమైన 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ స్వతంత్రంగా తన సత్తాను చాటగా తెలంగాణలో డేలా పడిపోయింది. ఇందుకు చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడమే కారణమని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటువంటి పొత్తులు ఎవరి సహకారం లేకుండా రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా మధ్యప్రదేశ్లో పోటాపోటీ పరిస్థితిని ఎదుర్కొంటూ అధికారాన్ని దక్కించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటొచ్చి తెలంగాణనే కాంగ్రెస్ ఆధిపత్యానికి బ్రేకులు వేసింది. జాతీయ స్థాయిలో బీజేపీకి, మరీ ముఖ్యంగా మోదీ, అమిత్ షాకు వ్యతిరేకంగా ఫ్రంట్ను కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఆయన లక్ష్యంగా చేసుకుని గత 2 నెలలుగా దేశవ్యాప్తంగా తిరుగుతూ విపరీతమైన ప్రచార కీర్తి కండూతి సంపాదించుకునే పనిలో మునిగిపోయారు. దీని వెనుక అసలు లక్ష్యం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్తో కలిసి 2019 ఎన్నికల్లో పోటీ చేస్తే దూరమైన బీజేపీ పవన్ కళ్యాణ్ వర్గాల ఓట్లలో కొంత శాతం కాంగ్రెస్ ద్వారా సంపాదించుకోవచ్చని భావించారు. అందులో భాగంగా ఏపీలో ప్రత్యేక హోదా విషయమై మోదీకి ప్రజల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి జాతీయ స్థాయిలో మోదీ వ్యతిరేక ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణలో కాంగ్రెస్ కు ఆర్థికంగా సహాయం అందించడంతో పాటు ఓట్ల పరంగా ప్రయోజనం చేకూర్చి టీఆర్ఎస్ ను ఓడించాలనేది ఆయన లక్ష్యం. తద్వారా కాంగ్రెస్ కు ఏపీలో మరింత దగ్గర కావాలని భావించారు. ఇక జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలకు మాయావతి, మమతా బెనర్జీ, శరద్ పవార్ తదితరులు పూర్తి స్థాయిలో సహకరించకపోగా పోటీగా అభ్యర్థులను రంగంలోకి దిప్పుతుండటంతో దిక్కుతోచని కాంగ్రెస్ కు చంద్రబాబు చుక్కానిలా చిక్కాడు. ఫలితంగా ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో ఓ వర్గం మీడియా అండ కూడా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ తో చేతులు కలిపింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి వచ్చేస్తోందనే అభిప్రాయం బలంగా మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా, బోగస్ సర్వేల ద్వారా విస్తృతంగా తెలంగాణ సమాజంలోకి తీసుకువెళ్లడంలో చంద్రబాబు విజయం సాధించారు. కానీ దీనివల్ల తెలుగుదేశంతో పాటు కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయింది. 2014 వరకు తెలంగాణలో టీడీపీ బలమైన శక్తిగా ఉండేది. అప్పటి ఎన్నికల్లో మంచి ఓటింగ్నే బీజేపీతో కలిసి సాధించుకోగలిగింది. అవే ఓట్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతాయని అంచనాకు వచ్చారు. కానీ చివరకు వికటించింది. చంద్రబాబు వలనే టీఆర్ఎస్, కేసీఆర్ కు దూరమైన వర్గాలని ఇష్టం లేకపోయినా మళ్లీ టీఆర్ఎస్ వైపు రాజకీయంగా యూటర్న్ తీసుకున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో స్వతంత్రంగా తన ప్రభావం చూపించుకున్న కాంగ్రెస్ తెలంగాణకు వచ్చేసరికి దిగాలు పడడానికి చంద్రబాబు వ్యూహమే కారణంగా విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ ఘోర పరాజయానికి ఆ పార్టీ నాయకులతో పాటు చంద్రబాబుతో చేతులు కలిపి ఉన్న ఓట్లను కాంగ్రెస్ పోగొట్టుకుంది. జాతీయ స్థాయిలో తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, టీజేఎస్ పొత్తుకు విపరీతమైన ప్రాధాన్యత ప్రసార ప్రచార మాధ్యమాల్లో లభించింది. జాతీయ స్థాయి బీజేపీ, మరీ ముఖ్యంగా మోదీ వ్యతిరేక ఉద్యమానికి తెలంగాణ అంకురార్పణగా చంద్రబాబు చెప్పుకుంటూ వచ్చారు. పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రారంభ దశలోనే 25 సీట్లను కోల్పోవలసి వచ్చింది. ఎంఐఎం ప్రాధాన్యం ఉన్న స్థానాలను విడిచిపెడితే ఆఖరికి కూటమి 85 స్థానాల్లో పోటీకి పరిమితమైంది. ఇక అందులో 60 స్థానాలు విజయం సాధించడం సాధ్యం కాదనే అభిప్రాయానికి కూటమి నేతలు రాలేకపోయారంటే వారు నేల విడిచి సాము చేస్తున్నట్లు స్పష్టమైపోయింది. చివరకు ఫలితాలు కాంగ్రెస్ కు చుక్కలు చూపించడం అలా ఉంచితే జాతీయ స్థాయిలో ఫ్రంట్లు ఏర్పాటు చేయడంలో కీలక నేతగా మీడియాలో కీర్తింపబడిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తారో, అదే సమయంలో తనకు కీలకమైన ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ నుంచి కనీసం 2 లేదా 4% ఓట్లు సాధించుకోవాలనే లక్ష్యం ఏమవుతుందో, ఆయన తెలంగాణలో సాధించిన మహాకూటమి ఫలితాలు జాతీయ స్థాయిలో ముందడుగు వేసేందుకు ఉదిబండగా మారుతుందనడంలో సందేహం లేదు.